మంత్రి గారు మాజీ మంత్రి పైన ఆరోపణ చేసినప్పుడు కౌన్సిల్ లో సాక్ష్యాధారాలు పెట్టాలి కదండి. ఇప్పుడు నేను డబ్బులు మళ్లించానంటే సొంత కంపెనీలకో మా అక్క చెల్లెల్లో పెద్ద చిన్నమ్మల కంపెనీ మళ్లించానండి. అధ్యక్ష గారు అడుగుతున్నాను అధ్యక్ష, నేను పై చదువులు అమెరికాలో చదివాను అధ్యక్ష. 2000 నుంచి 2008 వరకు నేను అమెరికాలో ఉన్నాను అధ్యక్ష. తెలుగులో ఒక పదం అట్టి వేసి ఉన్నాడు అయి ఉండొచ్చు, సందేహం లేదు అధ్యక్ష. కానీ వీళ్ళగా దేశాన్ని దోచుకుని 43,000 కోట్లు దోచుకున్నాడు కాదు అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ 1 వచ్చిన అధ్యక్ష భారతదేశంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రరాష్ట్రం 1 నిలబడిన అధ్యక్ష. విద్యుత్ రంగంలో 1 నిలబడి అధ్యక్ష. కానీ 11 ఛార్జ్ షీట్లు మాత్రం లేవు అధ్యక్ష. ప్రతి శుక్రవారం నేను కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. నిప్పులాగా బతికేవ్యక్తులు అధ్యక్ష, ఒక్క నిరూపించలేకపోతున్నారు. ఆరోపణలు చేస్తారు అధ్యక్ష, వ్యక్తిగత ఆరోపణలు. నేను ఇక్కడ అడుగుతున్నా మంత్రి గారిని, అయ్యా ఒక కౌన్సిల్ మెంబర్ పైన మీరు ఆరోపణ చేసినప్పుడు మీరు నిరూపించండి, సాక్ష్యాధారాలు చేరుకోవండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని కావాలని ఆరోపణలు చేసి తప్పించుకుంటే ఇక్కడ ఒప్పే సిద్ధంగా లేవు. ఆరోపణలు మేము చేయట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళలాగా మాకు బూతులు వాడతాం రాదు, వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంత ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష వాళ్ళకి, వాస్తవాలు చెప్తే అందరి నుంచి ఉంటున్నారు. నాకు కూడా అర్థం, ఒక మంత్రి గారు వాకౌట్ చేశారు, నాకు తెలిసిన వరకు కౌన్సిల్ చరిత్ర మొదలుసారు అధ్యక్ష. ఒక మంత్రి గారు వాకౌట్ చేసి మన దగ్గరకు వస్తాం, చాలా ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. ఇది నేను ఎప్పుడు చూడలేదు,